नमस्ते, ना पेर बीवीएस रवि, इतने पेर तेज सच्चा। नमस्ते। इन पेरों सबसे ज़ॉम्बी वर्मा। प्रशांत वर्मा, इतने पेर मुझे तेज सच्चा। हाँ ना, इन्हीं का ना मालिक तो। नो माँ, मानो साल ही तो। ये नहीं। ना पेर तेज सच्चा, ना सिर्फ़ इश्क़ रूप, ना देव तेज सच्चा, ना पेर इश्क़ रूप। चिप्पी चिप्पी ముగ్గురు ఫోన్ చేశారు తేజ పబ్లిసిటీ లేకపోతే ఎక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను చెప్తున్నా, నాకు వేరే టెన్షన్స్ ఉన్నాయని చెప్తున్నా అంటే నువ్వు ఎంత మంది రవి గారు మీరు ఓన్లీ సినిమా పిచ్చున్న ప్రతి వాడు నేను డైరెక్టర్ అవుతా, రైటర్ అవుతా, కెమెరామెన్ అవుతా, ఇంకోటి ఏదో ఇంటర్న్ అవుతా, లేదా ఏదో ఒకటి ముందు బస్సు దిగి తర్వాత ఏదో ఒకటి అవుదాం, ఒక్క సినిమా ఇండస్ట్రీలో అవుదాం అనుకుంటాడు. కానీ ప్రతి వాడికి ముందు యాక్టింగే బ్రెయిన్ లో స్టాంప్ పడుతుంది సినిమా అంటే. రూపాయి కూడా పక్కన వాడి మీద పెట్టుబడి పెట్టవే నువ్వు. మొన్నే జాంబీ రెడ్డిని మా మీద పడ్డారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. మీరు ఎంత పెట్టారో తెలియదు కానీ మా జేబులో ఉన్నంత పీకెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏం తొందర వచ్చిందని ఇష్క వెంటనే ఇప్పుడు చౌదరి గారు, ఎన్ఐ ప్రసాద్ గారు ఇప్పుడు చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ కదా, తమిళ్లో విజయ్తో, ఇక్కడేమో వెంకటేష్ గారు, నాగార్జునతో, చిరంజీవి గారు. సరే ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ కదా, వీళ్ళని నువ్వు బొట్లు వేసావా లేకపోతే ఇతను ఎదిగే కుర్రాడు, ఇతన్ని మనం వాడితే చాలా బాగుంటుంది, నెక్స్ట్ ఇతనితోనే లాస్ట్ నెక్స్ట్ 3 ఫిల్మ్స్ సైన్ చేద్దాం, లాంటివి ఏమన్నా సెట్ చేసావా? రెండోది జరిగిందన్న, ఇది నెక్స్ట్ 3 సినిమాలు ఇతనే అన్న. సరే మీ స్టైల్లో చెప్తా, పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం మూడో సినిమా, కరెక్ట్ మూడో సినిమా సుస్వాగతం. ఇది నా మూడో సినిమా, నాకు సుస్వాగతం అవుతుందంట. ఆర్పి చౌదరి గారు సుస్వాగతం. మా నాని అనేది మూడో సినిమా భీమిలి కబడి చెట్టు ఆర్పి చౌదరి గారు. మరి అలాగే ఏమైనా పరంపరలో ఏమైనా నువ్వు నువ్వు ఏమైనా ఇంకోటి, ఇప్పుడు ఇద్దరు తీసుకొచ్చావు ఇక్కడికి, పేమెంట్ ఇవ్వలేదు, నన్ను ఒక్కనే మాట్లాడుతున్నా, ఆయన కూడా మాట్లాడుకోవచ్చు, మాట్లాడతారు మధ్య మధ్యలో. నువ్వు ఆయన ఇప్పుడు ఆయన రామ్ అంటే మొన్న ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలి, సెలబ్రిటీ కావాలి, బాగా మాట్లాడే వాళ్ళు కావాలి అంటే లాస్ట్ క్రాక్ లో నోటి తోలని వాళ్ళు ఎవరు అంటే కనుక ఇష్కు ఒకటి పెట్టారు కదా టైటిల్, మళ్ళా మనం ఎందుకు ఇష్కని ఇప్పుడు ఎవరు ఫోన్ చేసిన ఇష్కు నువ్వు కాదు కదా, అతను ఎవరు అంటున్నారు. నేను ఇప్పుడు అడిగారు చెప్తే లవ్ స్టోరీ, ఇది నాట్ అ లవ్ స్టోరీ అండి, ఇది రాలని తెలుగు ఇంగ్లీష్ అడుగుతాను. నాట్ అ లవ్ స్టోరీ సినిమా పేరు ఇష్కు, క్యాప్షన్ అంటే నాట్ అ లవ్ స్టోరీ అందరికి అర్థం అవుతుంది, ఇంగ్లీష్ నార్మల్ కూడా అర్థం అవుతుంది. మా రోజుల్లో సినిమా పేరు ప్రేమ, ఇది ప్రేమ కథ కాదు అని మా అర్థం. అది ఎందువల్ల కాదు, అది అలా కొత్తగా ఏదో ఒకటి చెప్పాలి కదన్న. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలి, నేనే ఆడియన్స్ సార్, నేను ఆడియన్స్, నువ్వు నగిలిపచ్చు సినిమాకి వెళ్ళాలి, ఇష్కు నాట్ అ లవ్ స్టోరీ నేను ఎందుకు వెళ్ళాలి సినిమా చెప్తా. ఫస్ట్ ఫోర్మోస్ట్ రీజన్ తేజ సజ్జా, నెక్స్ట్ నెక్స్ట్ కొత్త సినిమా చూద్దాం అనుకుంటే అంటే న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మామూలుగా లవ్ స్టోరీలు ఉంటాయి లేదా అలా చూడకండి సార్, మీ సినిమా చెప్పు సార్. ఆల్మోస్ట్ మొన్నటి వరకు మీదే కదా సార్ మాట్లాడాను, పడి పడి మీద పడి సీరియస్. ఏం లేదు అంటే
ఎక్స్పీరియన్స్ అన్న, ఒక వెరైటీ కైండ్ ఆఫ్ కొత్త రకమైన ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా మన తెలుగు సినిమాలో ఈ పాయింట్తో ఎప్పుడు చేయాలి అంటే, యూజువల్గా జనాలు అందరూ చూసే వాళ్ళు అందరూ ఇదే చెప్తారులే అనుకోవచ్చు. ఏది పాయింట్ అన్న, ఇట్లీస్ట్ కొద్దిగా ఇప్పుడు ఇష్ కంటే లవ్ స్టోరీ అనుకుంటాను, ఏమైనా అమ్మాయి ప్రేమించుకుంటారు, మొన్నే సినిమా వచ్చింది లవ్ స్టోరీ అంతకుముందు వారం. అలా కాదు ఇప్పుడు జాంబీ రెడీలో జాంబీస్ కమర్షియల్ ఫ్యాక్షన్ అనేది అలాగైతే కలుపుంది, అలాగే ఇష్క్ కూడా అలాంగ్ విత్ లవ్ స్టోరీ ఇంకొకటి ఏంటి, నాట్ ఏ లవ్ స్టోరీ అంటే ఏంటి, ఏంటి ఆ జానర్? రైట్, అదేంటంటే అన్న, సిగ్గుపడలా ఆయన వేసిన జోకి అదేంటంటే, ఇది వన్ లైన్లో పాయింట్ ఏంటంటే చెప్తాది, ఒక అబ్బాయి అమ్మాయి బర్త్డే కూర్చునే సరదాగా వెళ్తూ ఓ రొమాంటిక్ సిచ్యువేషన్లో చోటు కారాపి ముద్దు పెట్టుకుందాం, అదే అంటే నీకు తెలిసే ఉంటుంది బాగా. నాకా సార్ అది, మీరు సినిమా చూడాలి సార్. సరే ఆ పాయింట్కి వచ్చే పడి అది నేను కాదు సార్, పాపం తను తీసుకుంది, తను తీసుకుంది సార్, చాలా సంతోషం. అంటే టేకులు తిన్నా అంటే చాలా ఫోర్స్ చేసాడు కిస్సిన్ కావాలని. అయ్యే బాబాయ్, ఎవరు అనుకుంటారు ఇది, ఎవరెవరితో అన్న నీకు తెలుసు, నా రియాలిటీ ఏంటో నీకు తెలుసు. రియాలిటీ ఏంటో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం అది కాదు. అలా నువ్వు చాలా బ్యాడ్ గా చెప్పావు, అక్కడ అక్కడ ఏం జరిగింది, అక్కడ నుంచి సిచ్యువేషన్స్ ఎలా మారాయి, ఆ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది, అదంతా ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ పేస్ లో ఉంటది అన్న. యాక్చువల్లీ నీకు చెప్పలేదు కానీ నా మా ఫ్రెండ్ ఒకటి క్యాస్ట్ సేమ్ సీన్ జరిగింది సార్, మీరు చెప్పకండి. బట్ ఐ కుడ్ అంటే లైక్ చెప్పకుండా మిగతా అదంతా చెప్పు. ఇట్ ఈస్ వెరీ, ఆ సిచ్యువేషన్ మనం ఇమాజిన్ చేసుకుంటే మనం చాలా భయం వేస్తుంది, చాలా ఇది అనిపిస్తుంది. ఇద్దరు లవ్ స్టోరీ అంటే సీరియస్ థింగ్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది. నిజంగా ఏం తెలియదు సినిమా, మలయాళం సినిమా చూడలేదు నేను. థియేటర్లో వస్తున్నావు అనుకో, థియేటర్లో చూసినప్పుడు నేను ఆమె ఫాదర్ ఈజ్ ఎ హస్బెండ్ యువర్ సన్, ఇప్పుడు ముగ్గురునే మూడు రకాల మెన్, మూడు రకాల సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు నా కూతురు లాంటి పొజిషన్లో ఉంటే నాకేంటి, లేకపోతే నా కొడుకు లాంటి పొజిషన్లో ఉంటే నాకేంటి, ఇప్పుడు తను రేపొద్దున ఏంటి, ఇప్పుడు ఒకవేళ మీ ఇద్దరు నేను మా వైఫ్ వెళ్తే ఏంటి పొజిషను తెలియదు కదా. మీరంతా పాత జనరేషన్ కాబట్టి కొడుకు కూతురు అంటున్నారు, మా జనరేషన్లో అందరికి అయిపోయింది ఇలాంటి ఎక్స్పీరియన్స్. సో సమ్మె డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. నేను డైరెక్ట్ కనెక్షన్ చెప్తున్నాను ఏంటంటే, ఆడియన్స్ సంగతి చెప్తాను, హస్బెండ్ అండ్ వైఫ్ వాచింగ్ ఎ ఫిల్మ్, దే ఫీల్ ఇఫ్ వ్యూఆర్ ఇన్ సచ్ ఎ వల్నరబుల్ సిచ్యువేషన్ వాట్ విల్ హ్యాపన్. ఇప్పుడు అందరికి పాజిటివ్గా ఈజీగా బయటపడిపోయే పొజిషన్ ఉండదు కదా, ఇప్పుడు ఎవడో బండి ఆపుతాడు, ఏదో రకరకాలు రావచ్చు, దయ్యం రావచ్చు, భూతం రావచ్చు, ఏడే యానిమల్ రావచ్చు, రౌడీలు రావచ్చు, పోలీసులు రావచ్చు, అంతకు ఏదైనా. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ ద వల్నరబుల్ సిచ్యువేషన్, లవర్స్ వెళ్తే ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్తారు కదా, కార్ పక్క ఆపాను ఏం చెప్పమంటావు. సో సో ఆ సిచ్యువేషన్ మీద బేస్ అయ్యి ఉండే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో ఉంటూ ఎమోషన్స్ డ్రైవ్ చేసి సినిమా. నువ్వు కూడా ఏంటి మామూలుగా స్ట్రైట్ జానర్ సినిమాలు ఏం చేయవా, అన్ని ఇలా పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తావా? అలా కాదు, వాస్తవం ఇది ముందే కంటెంట్ సినిమా, నన్ను జనరల్ అందరు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో నాకు ఛాన్స్ దొరకదు సినిమా అంటే, నన్ను చూసి చంద్రరెడ్డి వచ్చాడు ప్రశాంత్ వర్మ, నేను ఇలాంటి హీరో ఆయన క్వశ్చన్ అడిగారు అది చెప్పనివ్వట్లేదు. ఇలాంటి సినిమా అంటే ఇప్పుడు మామూలు లవ్ స్టోరీలు అందరు హీరోలు చేస్తున్నారు కదా, లేకపోతే మామూలు యాక్షన్ సినిమాలు అందరు హీరోలు యాక్షన్ ఎలాగో. దేర్ ఆర్ వెరీ బిగ్ ఎస్టాబ్లిష్డ్ హీరోస్ హు ఆర్ డూయింగ్ గుడ్ లవ్ స్టోరీస్, అది చేయడానికి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొత్తగా ఏం చేయగలుగుతాం అనేది ప్లాన్ చేసుకుని మనకు కుదిరినంతలో చేసుకోవటమే ఇది. కానీ జాంబీ రెడ్డి డెఫినెట్గా ఆడియన్స్ అందరికీ అయితే ఒక నమ్మకం అయితే వచ్చింది, మనం సెలెక్ట్ చేసుకునే చెప్తున్నప్పుడు పాజిటివ్గా ఆల్ సైడ్ జోక్స్. బట్ ఐ పర్సనలీ యాజ్ అన్ ఆడియన్స్, నేను సినిమా మేకర్ గాను ఇంకా కాకుండా ఆడియన్స్గా, నాకు నేను మీద నమ్మకం వచ్చింది సీరియస్లీ. ఎందుకంటే ఓబేబీ చేసావు, ఓబేబీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నేను వచ్చాను, మన ఇద్దరు పక్క పక్కన కూర్చున్నాం,
నేను నీతో మాట్లాడిన 2 నిమిషాలు నీతో సెల్ఫీ తీసి ట్వీట్ చేసా తెలుసా? పెద్ద పెద్ద హీరోల డేట్లు దొరకపోతే ఈ కుర్రాన్ని పెట్టుకుంటాను. పెద్ద పెద్ద హీరోల సినిమా డేట్లు దొరకనప్పుడు ఈ కుర్రాన్ని పెట్టి సినిమా తీసేద్దాం అని పెట్టాను నేను. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్ యాక్టర్కి. 2 గంటలు ఇతను చూడగలమా లేదా? 2 గంటలు చాలా కొంతమంది చాలా హీరోస్ చాలా బాగుంటారు, అందంగా ఉంటారు, టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. కాకపోతే ఎందుకు కొంతమంది సక్సెస్ అవ్వలేరు అంటే టాలెంట్ సమస్య కాదు, లేకపోతే లుక్ సమస్య కాదు, ఏదో తెలియని ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఇతన్ని 2 గంటల పాటు మనం చూడలేనరా, లేకపోతే ఒక 20 నిమిషాలు చూసే టీడియస్గా ఫీల్ అవుతాం. నీలో ఆ ఈజ్ ఉందంటే 2-3 అవర్స్ పాటు ఈజీగా నీతో స్పెండ్ చేయొచ్చు మనిషిగా, అదే రిఫ్లెక్ట్ అవుతుంది సిల్వర్ స్క్రీన్ మీద. నీతో నీలాంటి సినిమా ఓబేబీ చూశాను, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ విత్ ఆల్ దోస్ సీనియర్స్ ఇన్ ఓబేబీ యూఆర్ లైక్ అట్ హోమ్. అగైన్ ఇన్ జాంబీ రెడ్డి చాలా అంటే యూఆర్ లవ్డ్ బై ఆల్ ద కిడ్స్ అండ్ ఆల్ మై డాటర్ ఫుల్. ఇప్పుడు ఇంటర్వ్యూ ముందు చెప్పే కదా జాంబీ రెడ్డి అని 2-20 సార్లు చూసింది. కొంతమందికి తెలియని ఒక వరం, ఇప్పుడు అది నీ గొప్పతనం కాదు, నీ అదృష్టమే అది. నేను మహానటుని అని నువ్వు గొప్పగా ఫీల్ అవుతుంది, నీ అదృష్టమే కరెక్ట్. జనం యాక్సెప్ట్ చేయడం లేదు. నేను ఫీల్ అయినా దింపేయడానికి మీద ఉన్నారు. నువ్వు అమ్మ నువ్వు తెర మీద చేసేది నార్మల్ యాక్టింగ్ చేస్తే వచ్చేదే కదా అసలు కదా. అవునా? అండ్ నేను అదే అంటున్నా ఇష్టకి నేను వెళ్తే నేను నీకోసం వెళ్తా. సాంగ్స్ ఆర్ మ్యూజిక్ సాంగ్స్ మహతి స్వరసాగర్ మణి శర్మ గారు అబ్బాయి. అదేంటో మనం ఆడుకునే వాళ్ళం కదా, జాంబీ రెడ్డి షూటింగ్ జరిగేటప్పుడు కోయిన్సిడెన్స్ దానికి అప్పటికి ఇంకా ఇష్క్కి అయినా నేను అనుకోలేదు. నేను ఒక 300-400 సార్లు విన్న పాట వాటర్ బ్యూటీ, వాటర్ బ్యూటీ ఒకటి భీష్మాల్లోంచి, తర్వాత ఇంకో సాంగ్ సింగిలే ఎన్నో సార్లు విన్నా రిపీట్ మోడ్లో. కరెక్ట్గా అది అవ్వగానే సాగర్ గారు మా సినిమా చేయడం జరిగింది. ఇంతకీ మా ఆనందం అదికే సాంగ్ విన్నారా? ఎందుకు లేదు, నచ్చిందా? బ్రహ్మాండంగా నచ్చింది. ఎక్స్ప్రెషన్ అర్థం నేను స్వరసాగర్ గురించి చెప్తాను ఆలోచిస్తాను. ఎందుకంటే సింగిలే రెడీ మింగిలే పాట ఇప్పుడు నేను వేరే సినిమా సిట్టింగ్ వెళ్ళాం మనశర్మ గారి దగ్గరికి. భీష్మ గురించి మాట్లాడుతాం ఆ కాదు ఆ పాట స్వరసాగర్ గురించి మాట్లాడు. ఓకే అయితే ఓకే. స్వరసాగర్కి ఒక ఫెసిలిటీ ఉంది తెలుసా నీకు? ఏంటది? వాళ్ళ నాన్నగారు మనశర్మ గారు కదా. అవును. ప్రతి పాట తండ్రికి చూపిస్తాడు. అవును. అతను సెలెక్ట్ చేస్తే బాగుంది అది అని ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి పాటకి, లేకపోతే ఆయన సెలెక్షన్ ఉంటుంది పాటకి. డెఫినెట్లీ ఇస్ అన్ యంగ్ బాయ్ సాగర్ ఇస్ అన్ యంగ్ బాయ్. చాలా తక్కువ మందికి అలాంటి ఒక చెక్ పాయింట్ ఉంటుంది పాట చేసాం లేకపోతే ఒక క్రియేటివిటీ. ఇప్పుడు తను సినిమా చేశాడు అనుకో, తనకు ఒక చెక్ పాయింట్ ఉంది అనుకో వితిన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఇది బాగాలేదు అని తనకు చెప్పగలదు మా మాటలు లేకుండా. ఇప్పుడు ప్రొడ్యూసరు లేకపోతే ఎడిటరు ఇంకోళ్ళు ఎవరో చెప్పలేని కూడా నేను చెప్పగలదు. దట్స్ నాలుగు వేసే ఫెసిలిటీ విత్ స్వరసాగర్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీవు ఈ అవతల వాళ్ళకి ఎంత ఫెసిలిటీ ఇస్తావంటే నీకు అన్ని సలహాలు ఇచ్చే ఫెసిలిటీ ఇస్తావు నువ్వు. దట్స్ యాక్చువల్లీ గుడ్ మన రవితేజ గారి ఫిలాసఫీ కదన్నా, ఎవరికి అడ్వైస్ ఇవ్వకు నోట్ అడ్వైస్ తీసుకోకు. ఆ అడ్వైస్ తీసుకున్నా, ఆయన అడ్వైస్ కూడా తీసుకోకూడదు అని అడ్వైస్ తీసుకున్నాను. ఆయన అడ్వైస్ అదే నాకు అన్నయ్య ఆయన ఆయన ఎవరికి అడ్వైస్ ఇవ్వద్దని అడ్వైస్ ఇస్తారు. ఇది రికార్డ్ అన్నయ్య, ఇది విన్నావు కదా నువ్వు ఈ కెమెరా ఎక్కడ రికార్డ్ అయింది? ఇవి ఒకటి కట్ చేసి మీకు పంపిస్తే అది ఎట్టకారం ఏమో అని అడుగుతాను. కెమెరామెన్ శామ్ కే నాయుడు గారు. ఓ శామ్ గారు, నన్ను చిన్నప్పుడు చూడాలలో షూట్ చేశారు ఆయన. అప్పుడు చూస్తున్నాను. తర్వాత చెప్పు గౌరవంగా ఎందుకు శామ్ గారు చూడాలంది చేశారు. తర్వాత ట్యాగూర్ లో మళ్ళీ ప్యాచ్ వర్క్ చోటా గారు ప్యాచ్ చేశారు. చూడాలంది చూడగారు కదా. అవును చూడాలని కూడా చూడ దానికి ప్యాచ్ మధ్యలో శామ్ గారు వచ్చారు. హీరో తీసేటప్పుడు మాది జరుగుతుండేది. సినిమాలో ఈ అమ్మాయి రేపటి నుంచి దిగుతుంది. నో సార్, షీఈస్ ఇన్ కేరళ సార్. యా, సో ఐఎమ్ ప్రమోటింగ్ సార్. యా, రేపు వచ్చేస్తుంది అన్న. రేపటి నుంచి మేము ఇద్దరం కలిసి ప్రమోషన్స్ చేయబోతున్నాం. అంటే అదే నా, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత మచ్చరావు గారు వాళ్ళతో పెడదాం అన్నారు. ఉదయ్ బాబు అమ్మాయి ఉంటే అమ్మాయితో మాట్లాడతారు, మళ్ళీ మనకేమి ఉండదు ఇక్కడ. ఫస్ట్ నేను చేస్తాను అమ్మాయి లేకుండా. ఇంత అసలు చాలా జాగ్రత్త, హై ఒపీనియన్, జాగ్రత్త తీసుకున్నాడు. ఆవిడ ఇదంతా కలవాలి, ఎలా ఏంటి అమ్మాయి డేట్లు, ఎవరి సినిమాలు చేయాలి,
సక్సెస్ ఇచ్చాక అమ్మకి సో థ్యాంక్ యూ తేజ, ఇట్స్ సో గుడ్ వర్కింగ్ విత్ యూ. బయట మీ దగ్గర అవతరలో పక్కన అవుతారంటారా. ఇప్పుడు సామ్ ఎంత హ్యాపీ ఫీల్ అయింది ఆవిడ బ్రేక్ ఇచ్చినందుకు. అది కరెక్ట్. ఆవిడ ఒప్పుకోలే చాలా కాలం. ఏంటి నువ్వు ఇచ్చావని బ్రేక్ ఒప్పుకోలే. తర్వాత ఆఫ్టర్ జాంబీరెడ్డి ఒప్పుకోనట్టుంది ఆవిడకి. ఆవిడ ఖచ్చితంగా పంపిస్తాం, ఏం టెన్షన్ లేదు. నేను బ్రేక్ ఇచ్చావు అది నిజమే కదా. నిజమే కదా. ఆవిడ కూడా ఒప్పుకుందిగా. మరి చాలా సింపుల్ చెప్తున్నా ప్రశాంత్ రెడ్డి. అసలు ఏం చేయాలి ఈ కరోనా టైంలో, ఏం టెన్షన్గా ఉంది ఇంట్లో, నాకు ఏం టెన్షన్ అనే టైంలో డోంట్ వర్రీ ఐఎమ్ దేర్ ఫర్ యస్ ఆఫ్ కోర్స్. ఆయనకి డేట్లు ఇవ్వటం జరిగింది, మీరు చాలా సంతోషం. మీరు అందరికీ బ్రేక్ ఇచ్చానా, ఆడియన్స్ కి మాత్రం బ్రేక్ ఇవ్వకుండా లైన్ ప్రిపేర్ అయ్యాడు. ఎప్పుడు ప్రిపేర్ అవుతుంటే ఇంట్లో ఒక్కడే ఉన్నప్పుడు ఆలోచిస్తుంటాడు. స్నానం చేసాడు ఇప్పుడు, వీడికి ఆ పని చేసి చేద్దాం, వీడి పని చేసి చేద్దాం. అందరు బాత్రూమ్ లో పాటలు పాడతారంటారు కదా, నేను ఓకే మైక్ లో ఏం మాట్లాడుతున్నా. నేను బండ్ల గణేష్ గారు ఆడియో ఫంక్షన్ స్పీచ్ తర్వాత నేను పంచ్ లో హైలైట్ కాదండి, నేను ఆల్వేస్ స్పీకింగ్ ఫ్రమ్ హార్ట్ కదన్న. బాత్రూమ్ లో ఫోటో పెట్టుకుంటాడు స్పీచ్ ఇన్స్పిరేషన్ అన్న ఒకటే కోరుకుంటున్నా, నా పంచ్ నువ్వు వాడదు, నీ పంచ్ నేను. లేదు నేను హార్ట్ ఫుల్ గా మాట్లాడతా కదా, అది అది కనెక్ట్ అవుతుంది అంతే, మీరు అనుకున్నట్టు కాదు. అది ఎట్లా ప్రాక్టీస్ చేసావు హార్ట్ ఫుల్ గా మాట్లాడటం అన్న? అది కూడా యాక్టింగే కదా. అది యాక్టింగ్ అలా వచ్చింది. సో ఏంటి ఆల్రెడీ సినిమా నాన్ థియేటర్ బిజినెస్ అదంతా చాలా బాగుంది అని చెప్పి ఆల్రెడీ యు గైస్ ఆర్ సూపర్ హ్యాపీ విత్. అవును సార్, మా శాటిలైట్ డిచ్ లే మాకు మోర్ దెన్ వాట్ వి హావ్ మేడ్ ఫిల్మ్ విత్, వాట్ వీ హావ్ ఇన్వెస్టెడ్ దానికంటే చాలా ఎక్కువ వచ్చింది సార్ శాటిలైట్ డిష్లు. ఇప్పుడు థియేటర్కి కూడా బాగా జరుగుతుంది. సో ఆ కంఫర్ట్ సిచ్యువేషన్లో ఉన్నామే ఉన్నామని కాబోలేమో. మరి మా ప్రొడ్యూసర్స్ మరి మంచి మంచి వాళ్ళని పెట్టి పబ్లిసిటీ చేయించుకు, మాతో ఫ్రీగా ఎందుకు చేయించుకోవటం అన్నా? ఆయన మంచి వాళ్ళే కాదన్నా, మంచి వాళ్ళే సపరేట్గా చేస్తున్నా అన్న. అవి కూడా ఈ ఊరిని మధ్యలో ఫిల్లర్స్ ఫిల్లర్ ఇంటర్వ్యూస్ అన్న. నువ్వు ఏమనుకో, ఇది 3 ఛానల్స్కి ఇస్తాను అన్న. బంపర్ ఆఫర్ ఇస్తున్నాయి 3 టీవీ ఛానల్స్కి అంటారు. ఇది పగిలిపోయిందండి బాబు గ్లాసులు తీసుకుని. అదేంటంటే సినిమా పగిలిపోద్దని ప్రాక్టీసే కదా సార్. అలా ఇచ్చింది సార్. ఏమని అడిగితే ఏం చెప్తాం, డిజైన్ ఎలా ఉందంటే అది చెప్పండి, హీరో ఎలా ఉన్నాడు, ఐస్లో ఇంటెన్సిటీ ఎలా ఉంది చెప్పండి అన్న. అమలు పడలేదు అన్ని అడిగి నేను చెప్పించుకోవాలి. చూస్తున్నాను మళ్ళీ పోస్టర్లో హీరో ఎందుకు, ఎదుర్కొన్న హీరో అన్నాడు సక్సెస్ఫుల్ ఆల్రెడీ, పీపుల్ యాక్సెప్టెడ్, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్. ఇంకేముంది, నువ్వు ఇంత చెప్పావంటే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి కాదు. నేను అసలు అత్తయ్య ఎందుకన్నా, మా అమ్మాయిని ఫ్యాన్ అవటం నేను హత్తు. ఓ మై గాడ్, ఇప్పుడు మెసేజ్ చూపించాగా పిల్లలు అదిలిపోయిందని. పిల్లలు అదే ఎలా బట్ పిల్లల్ని మా ఎలా చెప్పి, నేను పిల్లడినే కదా అన్న. సో మాకు మాకు బాండింగ్స్ ఈజీ అనమాట. పెళ్ళి గంట ఈజీగా కనెక్ట్ అవుతాయి అన్ని. సో అన్న ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ చెప్పండి. లేదు ఇష్క్ రిలీజ్ అప్పుడే తీసుకున్నాం మనం, మళ్ళీ ఉంది. లేదన్న ఇష్క్ ఈ సినిమా ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ చాలా మంది ప్రొడ్యూసర్లు ట్రై చేశారు ఈ రైట్స్ తెచ్చుకుని చేద్దామని. ఐ థింక్ నేను విన్నది ఏంటంటే హిందీలో అమీర్ ఖాన్ వాళ్ళ అబ్బాయి కూడా ఈ సినిమాలో, అమీర్ ఖాన్ గారి అబ్బాయి లాంచ్ అవుతున్నాయండి ఈ సినిమాలో. ఒరిజినల్లో కంటెంట్ ఉంది కాబట్టి అమీర్ ఖాన్ లాంటి ఆయన కూడా. సో ఆయనకు కూడా నేను బ్రేక్ ఇవ్వబోతున్నాను అమీర్ ఖాన్ గారి అబ్బాయికి. ఆటోమొబైల్ షాప్ ఏదో ఉంది వీళ్ళకి, సో బ్రేక్ లో వేస్తా ఉంటాడు. బ్రేక్ ఇవ్వు, తమిళ్ కి ఇచ్చేసాం, కన్నడకి ఇచ్చేసాం, హిందీ ఒక్కటి ఆగాం. ఎందుకంటే ఇచ్చేసేమంటే మలయాళంలో ఇవ్వాల్సింది అందరికి. లేదు లేదు, మా సినిమా డబ్బింగ్ భలే, మనకి తమిళ మార్కెట్ గురించి తెలియదు నీకు. ఎట్లా వాళ్ళకి ఏమో తెలిసింది? లేదు, తమిళ ఓ వేరీ బాగా ఆడటం వల్ల జాంబీరెడ్డి కూడా బాగా ఆడ. వాళ్ళకి నువ్వు చెప్పుంటావు కదా, నేనే కదా సమంత గారికి బ్రేక్ ఇచ్చిందని వాళ్ళకి. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు అది. సో అందుకని చెప్పి తమిళ్లో మలయాళంలో కూడా రిలీజ్ అవబో, మలయాళీ కన్నడలో కూడా రిలీజ్ అవబోతుంది. కాదు అర్జెంట్, మలయాళం కూడా రిలీజ్ చేసి. ఇంకెవరన్నా స్టార్ క్యాస్ట్ అన్న వద్దులే, ఇప్పుడు నేను మాట్లాడితే రిలీజ్ ఇస్ అరౌండ్ ది కార్నర్. నేనేం మాట్లాడను అంటే మీకు సినిమా గురించి తెలుసు కదన్న, ఇట్ ఈస్ డ్రామా బిట్వీన్ 4-5 క్యారెక్టర్స్. సో రవీంద్ర విజయ్ గారిని మన తమిళ్లో చాలా పెద్ద స్టేజ్ ఆర్టిస్ట్, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. మన ఆచార్యులు చంద్రు గారితో కూడా చేస్తున్నాడు, అతను విలన్ క్యారెక్టర్ ప్లే చేశాడు.
లియానా అని ఒక మలయాళం పెద్ద యాక్ట్రెస్, ఒక ఆవిడ ఆవిడ పెద్ద క్యారెక్టర్ ప్లే చేశారు. చాలా ఎంపతిగా అనిపిస్తుంది. షీ హ్యాస్ దట్ హోమ్లీ ఫేస్. నువ్వు ఆల్రెడీ హోమ్లీ హోమ్లో దిగిపోయావు ప్రతి ఇంట్లోకి. అంటే ఎంపతిగా అనిపిస్తే యాక్టర్స్లో ఎప్పుడు కూడా పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ ఇమీడియట్లీ. వైజాగ్లోనా హైదరాబాద్లోనా తిరుపతిలో ఎక్కడ తీసారు సినిమా? వైజాగ్ ఒక 15 రోజులు చేసాం అన్న, మిగతా హైదరాబాద్ షెడ్యూల్ చెప్పక ఎక్కడ తీసారు జనాలు. నైట్ షిఫ్ట్ లో డే కాల్ షిఫ్ట్. సరే, వైజాగ్ లో ఎక్కువ భాగం చేయడం జరిగిందన్న, వైజాగ్ లో షూటింగ్ చేసాం. అంటే కేవలం ఇది పబ్లిసిటీ కాబట్టి మనం డిసిప్లిన్ గా ఉంటే జనం మన వైపే చూస్తారు. నోటుదోలతో వాగితే ఏంటి మన కరెక్ట్ ఉంటారని చెప్పే తప్ప కెమెరాస్ ఆఫ్ చేస్తే మన మీద ఎక్కేస్తావుగా. అది నిజమే అన్న, కానీ ఇప్పుడు వాళ్ళతో కమెంట్స్ లో ఇప్పుడు ఎందుకు చెప్పు నాకు అనవసరం అని గొడవ అది, అందుకని చెప్పి పద్ధతిగా మాట్లాడుతున్నాను. సో ఆ రోజు మీద ఒకటి సినిమా రిలీజ్ అవుతుంది April 23rd రోజు. అవును సార్, February 5th జాంబిరెడ్డి సోలోగా వచ్చింది, రిలీజ్ అయిన April 23rd. ఆ రోజు సినిమా చూడాలంటే మీ సినిమా చూడాల్సిందే. చిచ్చి అలా అనుకో, వేరే ఆప్షన్ అయితే లేదు. అలా అనుకోకూడదు సార్, చెప్తున్నా. సో జనాలు ఆ రోజు సినిమాకి వెళ్ళాలి అని అంటే April 23rd రోజు ఆ వీక్ లో సో దే హావ్ టు గో టు ఇష్క్ ఓన్లీ, నాట్ ఎ లవ్ స్టోరీ. అది గాడ్స్ గిఫ్ట్ మా ఎన్వి ప్రసాద్ గారు. మంచిదే కదా అంటున్నా. అదే సార్, ఆఫ్ కోర్స్ ఆడియన్స్ కు స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఎన్వి ప్రసాద్ గారు ప్లాన్ చేసి చేసినట్టుంది. సోలో రిలీజ్ అన్న, అంటే కాదన్నా, నాని అన్న చిన్న బ్రేక్ ఇస్తున్నా అన్నాడు, ఇచ్చాడని బ్రేక్ ఇచ్చాడు, బ్రేక్ ఇచ్చాడు. అసలు సలహా అనుభవించుంటే డౌట్. నాని అన్నకి బ్రేక్ ఇమ్మని అన్న ఇవ్వచ్చా ఇప్పుడు సినిమా? అది మనకి ఎందుకు తర్వాత వద్దాము సినిమాలు అయితే ఓకే, కానీ మీలాంటి పెద్ద సినిమా ఎందుకు? ఇన్సెప్షన్ రేంజ్ లో ఏదో ప్లాన్ చేస్తుంటాడు మైండ్ లో ఐడియా. ఇంట్లోకి వచ్చింది పులిహోర కలిపి కరెక్ట్ గా తెచ్చా, కరెక్ట్ చెప్పాను అని పిచ్చుకుని వచ్చి ఆశ్చర్యం లేదు నీ దగ్గర ఏదైనా జరగదు. జరిగింది కానీ ఆయనతో జరగలేదండి, వేరే వేరే సినిమా ఎవరు వేస్తానంటే జరిగింది. సేమ్ సేమ్ డేట్ రోజు నేను పోస్టర్ చేతిలో పెట్టుకుని ఓకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తున్నాం, ఈ పోస్టర్ వేసేస్తున్నాం అన్నప్పుడు ఒక ప్రముఖ దర్శకులు ఒకరు సినిమా రిలీజ్ చేస్తున్నాం అని చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి ఇదే విధంగా మాట్లాడి అరగంటలో నా పోస్టర్ వేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత నీకు తెలుసుకున్నారు ఆ విషయం, మనం మోసం చేసామని బొట్లు వేసాం తెలుసుకున్నారు. కానీ ఉపయోగం లేదు, ఫ్రెండ్స్ బుక్ ఆఫ్ మెమరీస్ అనుకున్నారు. సో ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేయడం, దట్ టు యువర్ సెకండ్ ఫిల్మ్? కరెక్ట్ సార్, థర్డ్ ఫిల్మ్. థర్డ్ ఫిల్మ్ కరెక్ట్ సార్. సో ఆబ్వియస్లీ ఫస్ట్ అంటే మీరు ఒకటి గమనించాలి సార్, ఆ సురేష్ బాబు గారితో చేశాను. సో ఎన్వి ప్రసాద్ గారితో నేను చిన్నప్పుడు వసంతం చేశాను. వసంతం సినిమాలో అందరం రౌండ్ వేసావు చిన్నప్పుడు? అలా అనకూడదు, అందరితో సినిమాలు చేసావు కదా సాఫ్ట్ గా, కెమెరా ఆఫ్ చేస్తే రౌండ్. అదే అలా అలా జరిగింది. ఎన్వి ప్రసాద్ గారితో చిన్నప్పుడు వెంకటేష్ గారిది వసంతం చేయడం జరిగింది. ఆల్రెడీ ముందు సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ 7 ఏళ్ళ తర్వాత చేస్తున్నారు నా సినిమా. ఇది పెద్ద బ్రేక్, పెద్ద బ్రేక్ అంటే నాకు ఎక్కడ చాలా లక్కీ అండి చౌదరి. చాలా లక్కీ నాకు. నాకు ఎక్కడ చాలా ఎక్సైట్మెంట్ అంటే ఆ ముందు వాళ్ళు తీసిన సినిమాలు కూడా ప్రతి సినిమా అనలసిన అంటే ఒక సోల్ ఫ్యాక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఆడియన్స్ కి నచ్చే సినిమాలు తప్పితే వాళ్ళు అసలు చేసిన లేదు ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు అసలు ఎప్పుడు లేదు. సో డెఫినెట్ గా మంచి సినిమానే వస్తుంది అల్లర్ నుంచి, లేకపోతే సినిమా చేయరు. నాకు బాగా గుర్తుంది చిన్నప్పుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అని పడితే వాచింగ్ అంటే అప్పారావు గారు వింటాడు కదా, తర్వాత డైరెక్టర్ పిండి పిలిచి చేసి 20 మందికి వినిపించి ప్రతి సీన్ ని బైసెక్ట్ చేసి డైసెక్ట్ చేసి ఇది వర్కౌట్ అవుతుంది అప్పుడు పాట వర్కౌట్ అవుతుంది అన్నప్పుడే తెర మీద గెలిపించండి. నిజమే, దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఎడిటర్ కొత్త డైరెక్టర్ వరప్రసాద్ గారు. అవునండి, కొత్త కొత్త కుర్రాడు. వాడు నీకంటే పంచులరాజా తెలుసా? నేను ముందు ఆఫీసర్ అన్నట్టున్నాడా? దగ్గర ఆఫీసర్ అన్నట్టుండే. ఎస్ ఆఫీసర్ మీకు సైరా దగ్గర ఇదా? సరే కాదు, జవాన్ కి సైరా కి వాడే. అవునా, ఓకే ఆన్లైన్ చేసారు. ఇప్పుడు అర్బి చౌద గారు నీతో చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా మళ్ళీ చిరంజీవి గారు. ఉత్సాహంతో చిరంజీవి గారు చెప్పాను. చిరంజీవి గారికి మంచి ప్రొడ్యూసర్లే సార్ చెప్దాం అనుకున్నాను. అవకాశం ఏం జరిగిందంటే నా అంటే అది ఇందాక ఆయన అడుగుతుంటే ఇది చాలా హై ఫ్యాక్టర్ ఏంటంటే ఒక 7 ఏళ్ళ తర్వాత ఆర్బి చౌదరి గారు సినిమా చేస్తున్నారు, అది ఇలాంటి సినిమా ఒకటి తెచ్చి చేద్దాం అనుకుంటున్నారు అంటేనే అది ఒక ఎక్సైట్మెంట్ కదా. నాలుగు మంచి సినిమా అయితేనే చేయాలి, లేకపోతే అవసరం ఉంది?
ఆయన పెద్ద హీరోలతో ఇప్పుడు చిరంజీవి గారు లూసిఫర్ కి ఆర్బి చౌదరి గారే ప్రొడ్యూస్ ఎన్వి ప్రసాద్ గారే. సో ఆ సినిమా ఉండగా ఇంకొక చిన్న సినిమా చేద్దాం అనుకున్నారంటే డెఫినెట్ మంచి కాంటెంట్. నాకు కూడా చాలా గుర్తుంది జాంబీ రెడ్డి చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ తేజకి చాలా ఫిల్మ్స్ వస్తూ ఉండేవి ఆ టైంలో. సో అంతా డిస్కస్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు సజెస్ట్ హిమ్ యు డోంట్ హ్యావ్ టు డూ జాంబీ రెడ్డి అనేది, ఇట్ విల్ బి సమ్ బిగ్ ఫిల్మ్ అవుతుంది, సో చిన్న చిన్నవి వద్దు అనే టైప్ నేను సజెస్ట్ చేస్తాను అనమాట. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారో ఇట్ కెనాట్ గో రాంగ్. సో ఆర్బి చౌదరి గారు ప్రూవెన్ అండ్ ఇష్క్ ఆల్రెడీ మలయాళం సక్సెస్ఫుల్ ఫిల్మ్, సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్, ఇట్ కెనాట్ గో రాంగ్ అని చెప్పి ఇస్ వాట్ ఐ సజెస్టెడ్. అసలు కెమెరా ఫీల్ ఉండదు కదా మనకి, నీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. చాలా కంఫర్ట్ కెమెరాకి నేను అంటే ఫియర్ ఉండదు అన్న కెమెరాకి. మనం మర్చిపోయాను చాలా హీరోకి ఏదైనా స్టార్ ఇద్దాము అని అంటే కనుక ఏం స్టార్ ఇవ్వాలంటే మా కెమెరామెన్ ఏం పేరు పెట్టాడు ఫేవరింగ్ స్టార్ అని పెట్టాడు. ఓ నీకు అది ఉందా? బాగా బాగా అసలు ఎంత పెద్ద వైడ్ షాట్ అయినా సరే రెండు కెమెరాలు ఉన్నా సరే రెండు కెమెరాలకి ఫేవరింగ్ ఇస్తాడు. దాన్ని గమనించట్లే అప్పుడప్పుడు చూసుకోవాలి. నాకు బాగా గుర్తున్నది ఏంటంటే ఓబేబీ జరుగుతుంది అన్న, ఓబేబీ షూటింగ్ ఇది మా కెమెరా కనిపెట్టారు అది ఓకే. సో ఆబ్వియస్ గా నాతోనే చేస్తుంటారు కాబట్టి ఓబేబీలో సాంగ్ సమంత గారి నాది జరుగుతారు, నేను ఉన్నాం సమంత గారి సాంగ్ పక్కన నేను ఉంచుని ఉన్నాను అన్నమాట ఫ్రేమ్ లో. అయితే రిచర్డ్ గారు రిచర్డ్ ప్రసాద్ ఆ మూల నుంచి ఆ మూల వరకు పెద్ద ట్రాలీ వేసి వెళ్తున్నాడు అనమాట. అయితే సమంత గారు ఆబ్వియస్ గా ఫోకస్ పక్కన నేను ఉన్నా ఫ్రేమ్ లో ఇటు మొదలు పెట్టా. సో సమంత గారు సెంటర్ కదా ఆవిడ మీద ఇటు మొదలు పెట్టా. షార్ట్ అయ్యేపాటికి ఆయన ఆయన దాని మీద దిగి నవ్వుతున్నాడు. దిగి నవ్వుతుంటే ఏంటని వెళ్ళి చూస్తే తేజం చూడండి తేజం చూడండి మానిటర్ అందరినీ ఏంటంటే షార్ట్ అప్ మొదలు పెట్టినప్పుడు ఇటున్నా ఎండింగ్ ఇటున్నా కెమెరా తెలిపింది ట్రాలీతో పాటు దాంతోపాటు మెల్లగా ఎప్పుడు తిరిగామో తెలియకుండా. అదే జాతి రత్నాలు తీసారు కదా జాతి ముద్రను తీస్తే మన సూట్ అవుతుంది జాతి గొప్పది ఎన్నో సినిమా తెలియదు అంటే టోటల్ లెక్కేస్తే టోటల్ లెక్కేస్తే హీరోగా థర్డ్ ఫిల్మ్ అంటే ఆబ్వియస్లీ పెద్ద అయిన తర్వాత కాకుండా ఓవరాల్ గా ఇప్పుడు సోలో స్టార్ ఓబేబీ అన్నా శౌర్య కూడా ఉన్నాడు కదా మల్టీ స్టార్ ఇది ఒక్కటి పెట్టండి సార్ తీయకుండా ఫన్ ఇంటర్వ్యూ అన్నారు సమంత గారు మెయిన్ స్టార్ అవునన్న తర్వాత ఎవరు బ్రేక్ ఇచ్చా లైఫ్ లో సినిమాని కాకుండా ఏదన్నా సినిమాని కాకుండా సినిమా కాకుండా ఓ అలాగా నాకే అందరూ ఇచ్చారు. గర్ల్ ఫ్రెండ్స్ తో బ్రేకప్ కాకుండా ఇంకేం చేస్తుంటావు? అది కూడా జరగలేదన్నా నా నిజాయితీ తెలిసిపోయింది తెలిసిపోయింది లేదన్నా. అంటే నాకు చిన్న ఫార్ములా ఉంది ఏంటంటే నేను చెప్తే నువ్వు నిజమని ఒప్పుకుంటావు నువ్వు ఎటకరంగా ఉంటే నేను చెప్పలేను ఇష్ కాబట్టి మీరు గర్ల్ ఫ్రెండ్ అన్నారు కాబట్టి చెప్తున్నా సీరియస్ గా అండి. ఒక అలా కాదు సినిమాలో అది కరెక్టే కానీ రియల్ లైఫ్ ఒక హీరో అనేవాడు లేదా ఒక డైరెక్టర్ అనే పర్సన్ ఒక సినిమాని అనుకుని దాన్ని మౌంట్ చేసి దాన్ని పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసి మళ్ళీ ఇంకో సినిమా ఎక్కించుకునే గ్యాప్లో ఆడికి కానీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ట్రై చేస్తున్నాడని ఎవరైనా చెప్తే ఇది అబద్ధం ఇది అబద్ధం నమ్ముతావుగా నమ్మండి. నిజంగా నేను చెప్తాను సీరియస్గా సినిమా ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటాం అనేది జరగను. అది నువ్వు చెప్పింది ఎలా ఉందంటే నేను చెప్తాను సినిమా ఇండస్ట్రీలో లేరు బయట ఉన్నారు బ్యాంక్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 8 గంటలు పనిచేస్తాడు కరెక్ట్. తర్వాత ఒకసారి బ్యాగ్ పక్కన పెట్టి షవర్ కింద తిట్టాడుకుంటే ప్రతి తోడు అమెరికానే కదా బైక్ వేసుకెళ్తే. ఇక్కడ సినిమా మౌంట్ చేయాలి, ప్రొడ్యూసర్ నమ్మాలి, వాడు నమ్మించి డబ్బులు పెట్టాలి, తర్వాత హీరో నమ్మాలి, డైరెక్టర్ని హీరో నమ్మాలి, హీరోని డైరెక్టర్ నమ్మాలి, వీళ్ళిద్దరిని టెక్నీషియన్స్ నమ్మాలి. 70 సార్లు కదా చెప్పాలి కదా హీరో చెప్పాలి, కెమెరామెన్ చెప్పాలి, ఎడిటర్ చెప్పాలి, మేకప్ ఆర్ట్ డైరెక్టర్ చెప్పాలి, హీరోయిన్ చెప్పాలి, ఆర్టిస్ట్లు చెప్పాలి, ప్రొడ్యూసర్ మన డౌట్ లేదు అతనికి చెప్పాలి. తీయటం అంతా ఒక ఎత్తున్నా దాని తర్వాత నేను తీయటం ఏమైంది తర్వాత తీసిన తర్వాత ఇది అసలు సినిమాలు అన్నిటికంటే ఈజీ షూటింగే అన్నిటికంటే ఈజీ షూటింగే కదా ట్రూ. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు వస్తే రిలీజ్ కాపీ వచ్చిన తర్వాత రిలీజ్ దాకా మన పొజిషన్ ఏంటి అసలు రిలీజ్ అయ్యింది హిట్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి
ఫ్లాప్ అయితే సైకిల్ నేనేమనుకున్నామంటే ఒకసారి ఆడియన్స్ అందరికి మనం ఉన్నాము, మనం ఇలా యాక్ట్ చేయగలం, మనం ఇలా ఉంటాం అని తెలియజేస్తే చాలు, ప్రాపర్ రైట్ మూవీతో తెలియజేస్తే చాలు అనుకున్నా. ఓబీబీ అయింది, ఇది తెలిసిపోయింది, ఇప్పుడు నేను హీరోగా సినిమా చేయాలి, అది ఎక్కేసింది, ఇది హిట్ అవ్వాల్సిందే, లేకపోతే మళ్ళీ హీరోకి సస్టైన్ అవ్వను. ఇంకోటి చెప్తా, సొసైటీలో మనుషులందరికీ కొన్ని ఫ్యామిలీలతో సర్కిల్ ఉంటుంది, ఒక 10 ఫ్యామిలీలు 20 ఫ్యామిలీలు వాళ్ళు రెగ్యులర్ టచ్లో ఉండే ఫ్యామిలీస్. ఇప్పుడు వాళ్ళల్లో ఎవడో ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు కొద్దిగా గీరగా ఉండటము, ర్యాష్గా ఉండటము, పెద్దవాళ్ళని అయితే నీకు ఎందుకు చెప్పాలి నేను, ఏంటన్నా ఏం చదువుకుంటాను, ఎందుకు చెప్పాలి నీకు, ఏదో చదువుకుంటున్నావు, ఇలా మాట్లాడుతుంటే ఏంటంటే ఇతను కొద్దిగా ర్యాష్గా ఉన్నాడు అంటే ఇంకోటి కూడా పక్కన వచ్చి నమస్కారం సార్, అంకిల్ బాగున్నారా అని కొద్దిగా మంచిగా ఉంటారు. నిజంగా మంచివాళ్ళని చూస్తే ఆ 20 ఫ్యామిలీలో అతను మంచి కూరాడరా, అతను పైకి రావాలరా అని కోరుకుంటాను కదా. సినిమా వాళ్ళకి దేశం మొత్తం ఫ్యామిలీసే, ఈయన ఎవ్రీ ఫ్యామిలీ వేరే మెంబర్. మనం ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఇప్పుడు మనం మంచిగా ఉండాలి, ఇతను కష్టపడతాడు, ఫైవ్ ఫోకస్డ్గా ఉన్నాడు, పైకి రావాలనుకుంటున్నాడు. సో ఎవ్రీ మినిట్ వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు బి రెస్పెక్ట్ఫుల్, డీసెంట్ అండ్ డిసిప్లిన్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద పీపుల్. దీనికి ఇదంతా ఒక ఎత్తు, దీంతో పాటు నువ్వు కాన్స్టెంట్గా మంచి కంటెంట్ డెలివరీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు యూ షుడ్ నాట్ రిలాక్స్. ఇంకోటి చెప్తున్నా తేజ, వెన్ పీపుల్ యాక్సెప్ట్ యూ, ఇతను మంచి కుర్రాడు, ఇతను చూస్తే బాగుంటాడు, యాక్టింగ్ చేస్తాడు, ఇతను ఏడిస్తే మనం ఏడుస్తాం, ఇతను నవ్వితే మనం నవ్వుతాం, ఇతను కొట్టితే కరెక్ట్ అంటాం, ఇతను జైలుకి వెళ్తే బాధపడతాం, ఇతను తప్పు చేశాడంటే నమ్మం. ఇది హీరోకు ఉండాల్సిన లక్షణాలు. ఒకసారి ఇది ఫిక్స్ అయిపోతే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ పీపుల్ విల్ కమ్ అగైన్ టు వాచ్ హిస్ ఫిల్మ్, దెన్ హీ విల్ బికమ్ ఎ స్టార్. నేను ఇందాక చెప్పిన అన్ని టిక్ పెట్టేవగా నాకు ఆల్రెడీ చెప్పేసాను, నా గురించే చెప్పింది, నీ గురించే అంటే నీలాగా స్టార్స్ అయిన ఎంతో మంది పెద్దవాళ్ళ గురించి చెప్తూ లాస్ట్ నీ పేరు కూడా అలా అంటావు. ఓకే, అంటే ఫస్ట్ నేనేనండి, కెమెరా కనిపెట్టిన తర్వాత ఇవన్నీ చేయగలను. ఏప్రిల్ 23వ తారీఖు ప్రపంచవ్యాప్త విడుదల, థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ అవుతుంది కాబట్టి మీ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం కాబట్టి మీరు మీ ఫ్యామిలీ విత్ డాటర్ సినిమాకి వెళ్ళాలని కోరుకుంటూ, ఆయన ఎలాగో ఆయన ఫ్యామిలీతో వెళ్ళాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి, నా సినిమా చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి చూస్తే అని చెప్పే అవకాశం కూడా ఉంది, చూస్తే అని చెప్పే అవకాశం అలా కాదు. అండ్ ఐ యాక్చువల్లీ విష్ యు ఆల్ ద బెస్ట్ ఫర్ ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ. ఇది ప్రేమ కథ అనుకుని వెళ్ళిన వాళ్ళకి ప్రేమ కథే, ప్రేమ కథ కాదు అనుకునే వాళ్ళకి బోనస్ కథ కూడా ఉంది. ఇది నేను మలయాళం సినిమా చూశాను ఆల్రెడీ, చెప్పింది ఎలా ఉంది తెలుసా, నమ్మకంతో చెప్తున్నా, నేను సీరియస్ చెప్తున్నా, ఇది ఎమోషనల్. ఓకే చెప్పేసి, అంటే ఇప్పుడు లవ్ స్టోరీ అనేది సినిమా చేసినప్పుడు అమ్మాయి అబ్బాయి, ఇప్పుడు లవ్ స్టోరీ అంటే ఏంటో తెలుసా, అమ్మాయి అబ్బాయి ఉంటారు, వాళ్ళ ఇద్దరి మధ్య ఒక ప్రాబ్లం వస్తుంది, ఎలా సాల్వ్ చేసుకుని బయటపడతారు. ఇదేగా లవ్ స్టోరీ అంటే ఒకప్పుడు నాన్న అమ్మ ఒప్పుకోలేదు, లేకపోతే డబ్బులు తేడా, క్యాస్ట్ తేడా, కంట్రీ తేడా. ఇప్పుడు కొన్నాళ్ళు పోతే అబ్బాయి అబ్బాయి మధ్య ప్రేమ కదా, అమ్మాయి అమ్మాయి మధ్య ప్రేమ కూడా వస్తాయి. అవును, కానీ మన సినిమాలో అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ కదా, ఇష్యూ ఏంటి, హౌ ది రిజాల్వ్, మనకంత ఇన్ దట్ వే ఇట్స్ ఎ లవ్ స్టోరీ. అవును, అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ సో యునీక్ దట్ ఇట్ కెన్ బి నాట్ ఎ లవ్ స్టోరీ. కరెక్ట్, చాలా అన్కన్వెన్షనల్ గా ఉంటుంది, ఈవెన్ క్లైమాక్స్ వరకు కూడా చాలా అన్కన్వెన్షనల్. మా క్లైమాక్స్ ఉంటదన్నా, ఫస్ట్ డే చూడాలి, ఫస్ట్ డే చూసి సెకండ్ డే కూడా అదే క్లైమాక్స్. సార్ మావాడు ఒకడు ఉన్నాడు, హ్యాష్ట్యాగ్ క్యాష్ అని దీపండి, క్యాష్ అని దీప్, క్యాష్ అని దీపండి, మన జాతి మన జాతి కన్నా. సో ఇలాంటి మనోడు కూడా వేస్తూ ఉంటాడు, సెకండ్ డే కూడా అదే క్లైమాక్స్, కానీ మీరు ఫస్ట్ డే చూసి ఫస్ట్ డే చూస్తారు ఆనందంగా ఉంటుంది. డెఫినెట్గా ఐ విల్ వాచ్ ఇట్ ఫస్ట్ డే. మీ అమ్మాయితో నేను సినిమా చూశాను, తెలుగు చాలా బాగా చేశాడు, అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్, నాకు బాగా నచ్చింది. కెమెరా ఎక్కడుంటే అక్కడ ఉంటాడు కదా, మనకు కెమెరా తప్ప నిన్ను తప్ప కెమెరా ఇంకెవరో క్యాప్చర్ చేసింది అసలు. లేదన్న, శామ్ గారు కూడా కొంచెం పార్షియాలిటీ ఎక్కువ నా మీద, సో వేరే వాళ్ళని పెట్టకుండా నన్నే సెంటర్లో పెట్టేవారు. సమంత గారు జాంబీ రెడ్డి దీనికి వచ్చారు కదా, టీజర్ లాంచ్కి వచ్చినప్పుడు సమంత గారు ప్రశాంత్ గారితో సరదాగా, మరి నాకు ఎప్పుడు చెప్తున్నావు కదా, నాకు కూడా జాంబీ కథ చెప్పాడు అన్నారు.
జనాలు ఏమనుకున్నారంటే జాంబీ రెడ్డి 2 చెప్పాడు సమంత గారికి అనుకుని అది వేసారు. అంతే తప్పితే మా దాంట్లో మా ప్రాబ్లం జాంబీ రెడ్డిలో కూడా ఉన్నారనుకున్నారు. అది మనం ఇమీడియట్ గా లేదండి ఓబేబీలో తేజ ఒకలా యాక్ట్ చేశాడు, జాంబీ రెడ్డిలో ఇంకొకలాగా యాక్ట్ చేశాడు. అంటే యు కెన్ నాట్ డ్రా కంపారిజన్, కంప్లీట్లీ డిఫరెన్స్. అలాగే ఇష్క్ లో అంటే జానర్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల తెలియదు, తన పర్ఫార్మెన్స్ వల్ల తెలియదు. హీ కుడ్ అంటే మనకి ఆ క్యారెక్టర్ లో అనిపిస్తాడు, తేజనే చేసాడు అన్నట్టు అనిపించకుండా ఇంకో క్యారెక్టర్ లో అనిపిస్తాడు. తేజ మీద ప్రేమతో ప్రశాంత్ వర్మ నేను తేజ సెగబుట్టిచ్చేసాడు. నేను మేమిద్దరం సినిమా మీద విపరీతమైన ప్రేమతో వచ్చి సినిమా చూడమని చెప్తున్నాం. అంతకంటే ఎక్కువ ప్రేమ తేజ మీద ఉంది. తేజ మీద ప్రేమ అనేది చెప్తే మన అబద్ధం అవుతుంది, ఎందుకంటే తేజ మీద నమ్మకం. యాజ్ ఫిల్మ్ మేకర్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్ హీరో. జీవితాంతం జగ్గయ్య గారు గుమ్మడి గారు వచ్చి యాక్టింగ్ చేస్తుంటాడు అని సీరియస్గా చెప్తున్నాను. అలా ఇది కొంచెం దాయన్న, ఎందుకంటే ప్రీవియస్ ఈవెంట్లో నేను వాడతాగా మళ్ళీ అప్పుడు కూడా చెప్తాను ఫస్ట్ సినిమాలో ఒకటే కథను వస్తానండి, ఎన్నో కథలు రాగలను చెప్తాను. కైకల్ సత్యనారాయణ గారి పేర్లు చెప్తా. సినిమాలో ఒక సీన్ ఉంది, ఏ ఈ సినిమాలో సార్ ఈ డే పర్ఫార్మెన్స్ అయ్యప్ప సాక్షిగా అంతే చెప్పేసిన. బట్ నేను నమ్మారు కదా సార్, అంటే కొన్ని ఏమవుతాయంటే మనకి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు చూస్తూ ఉన్నారు అనుకోమని కొన్ని ఎమోషన్స్ లో అప్పుడప్పుడు అన్న వస్తుంది అన్నమాట. నేను నాకు హీరోస్తో చూసి వాళ్ళతో పర్సనల్ లైఫ్ లో ఉండి ఆ తర్వాత తెర మీద యాక్టింగ్ అంటే చూసినప్పుడు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఎడిటింగ్ రూమ్ ఎక్స్పీరియన్స్కి సిల్వర్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి చాలా తేడా ఉంటుంది. అంటే ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసినప్పుడు మనం టెక్నికల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, ఈజ్ ద టెంపో హోల్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆర్ నాట్, ఇదే మనం చెక్ చేసుకుంటూ చూస్తాం. బట్ ఆన్ ద థియేటర్ వీ వాంట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. అది థియేటర్ మనం ఇప్పుడు మీరు జాంబీ రెడ్డి సినిమా తీసి థియేటర్లో అన్ని ఎడిటింగ్ రూమ్లో అన్ని చెక్ చేసి సౌండ్ ఉందా ఎలివేషన్ ఉంది చెప్పి కరెక్ట్గా కాపీ వెళ్ళింది బయటకు వెళ్ళిన తర్వాత థియేటర్ రూమ్ సినిమా చూస్తే మనకంటే చాలా ఎక్కువ రేంజ్లో ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతుంటారు ఆడియన్స్. మన ఇక్కడ నవ్వరని కొంచెం చోటు నవ్వుతుంటారు. అవును, ఏది 100 సినిమాలు తీసిన తర్వాత కూడా అదే ఫీలింగ్. అవును, ఇక్కడ నవ్వుతారు అనుకున్నప్పుడు ఎవరు సైలెంట్గా కరెక్ట్ అని ఉంటారు. అది దట్స్ అది ఎగ్జైటింగ్ తెలిసే ఇప్పుడు మనం మన ఆర్ట్ని జనానికి పంపించేసిన తర్వాత వాళ్ళ రియాక్షనే ఎగ్జైట్మెంట్. డెఫినెట్లీ ఇప్పుడు ఎవ్రీ టైమ్ వీ నీడ్ నాట్ మేక్ గ్రేట్ ఫిలిమ్స్ ఆర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్, దట్ డజన్ మీన్ దట్ వీ నెవర్ కెన్ మేక్ ఫిలిమ్స్. ఒకసారి బికాస్ ఆఫ్ చేసే అన్ని బొమ్మలకి వాల్యూ ఉండదు, 2-3 బొమ్మలకు ఉంటుంది. అలాగే నువ్వు చేసే ప్రతి సినిమా బాగుంటుంది అనుకుంటుంది అండ్ బికాస్ యూ ఆర్ ఎ గుడ్ యాక్టర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవుట్కమ్ ఆఫ్ ఫిలిం యూ విల్ గోయింగ్ టు యూఆర్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ స్టార్. నీకు ఆ మ్యాటర్ ఉంది, ఇది మరి ఉంచాలో తీసేయాలో సరే నీకు మ్యాటర్ ఉంది, నీకు తెలుసు ఆ విషయం మా దగ్గర చెప్పిస్తున్నా క్లారిటీ కదా నీకు బాగా. నువ్వు ఇంట్లో చెప్పొచ్చావు కదా గుమ్మేస్తానే, అలా చెప్పలేదన్నా అలా నాన్న నాకు తెలిసిపోయింది మీకు తెలియలేదు జనానికి తెలిసిపోతుంది త్వరలో చాలాసార్లు చెప్పాను నా ముందే చాలాసార్లు చెప్పాడు గుమ్మేస్తున్నా డాడీ వచ్చేస్తా కదా అలా చెప్పలేదు. షీల్డ్లకి కొత్త షాప్ కొత్త ఇల్లు కట్టు కట్టండి షీల్డ్. ఒకసారి బ్రహ్మానందం గారి ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ఆస్ట్రక్ అయిపోతాం. ఆయన చేసిన సినిమా షీల్డ్ ఉంటాయి కదా అసలు ఒక వాసన వస్తుంది, సక్సెస్ వాసన హిస్టరీ వాసన వస్తుంది ఆ టైప్లో. నువ్వు కొన్నాళ్ళకి మీరు మా ఇంటికి రాలేదు ఎప్పుడు ఆల్రెడీ పెట్టి ఉంచండి నెక్స్ట్ పిక్చర్లో కూడా సో మా ఫన్ అంతా పక్కన పెట్టేస్తే April 23 ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుందండి. సో అందరూ తప్పకుండా థియేటర్స్ కి రండి, మాస్క్ వేసుకుని రండి. మీకు ఒక ఎక్సైటింగ్ న్యూ స్టోరీ అయితే చెప్పబోతున్నాం. డెఫినెట్ గా ఇలాంటి కథ మీరు తెలుగు సినిమా చూసి ఉంటారు, నమ్మకంతో రండి, మీ నమ్మకాన్ని నిలబెడతాం. కొత్త సినిమా అయితే చూపిపోతున్నాం మీకు. ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ April 23 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. తేజ సజ్జ
ప్రియా వారియర్ చేసిన సినిమా, సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఐ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ అండ్ బిలీఫ్ రిగార్డింగ్ దిస్ ఫిలిం. తప్పకుండా మీరు అందరూ చూస్తారని, మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ, తేజస్ అజయ్ అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ చేసిన ఫిల్మ్, మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్బి చౌదరి గారు ప్రెసెన్స్ తో ఎన్ ప్రసాద్ గారు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్. సో మలయాళం ఇష్క్ ఒక సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ రీమేక్ ఇది. సో April 23 రిలీజ్ అవుతుంది. సో ఎలాగైతే జాంబీ రెడ్డి సినిమా చూసి తేజాన్ గారు అందరూ ఎంకరేజ్ చేశారో, అలాగే ఇష్క్ కూడా చూసి తను ఎంకరేజ్ చేయాలని చెప్పి యాజ్ అ ఫ్రెండ్ I wishing him all the success. Thank you. And please do wear a mask and go to theater. Thank you. Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.